ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు విన్నాడు, ఆ మాటలను బట్టి స్పందించడం మొదలుపెట్టాడు. అప్పటికే తెలుసు, 12 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే దేవునికి విరోధమైంది ఏంటో దానిని దూరం చేస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు విన్నాడో వాటిని బట్టి మరింతగా ఆ విషయంలో బాధ్యత కలిగి దేవుని నామానికి దూషణ కలుగజేస్తున్న అపవిత్రమైన వాటన్నింటినీ కూడా విరిచేయటం మొదలుపెట్టాడు. మన జీవితంలో ఇది ఉండటం దేవునికి అవమానం అని ఏదైనా ఉంటే గనక, అదేదైనా కానివ్వండి, దాన్ని విడిచిపెట్టనంతకాలం దేవుడు మిమ్మల్ని దృష్టించడు. అప్పుడప్పుడు చూడండి, మన ఇంట్లో మీ యజమాని వంకాయ కూర తినడం మీకు తెలుసు కాబట్టి మీరు ఎప్పుడన్నా వండుతారు దాన్ని, తెలుసుండు కూడా ఉండేరంటే అర్థం ఏంటి? ఏదో చెప్తారు సాకులు, ఏమీ లేకపోతే ఏం చేయమంటారు అంటారు అంతే కదా. ఆయన తినడం తెలుసు కదా, ఆయనకు నచ్చంది ఏదో చేస్తున్నారు, మీరు తెలిసి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? చులకన చేశారని, పట్టించుకోలేదని, ఏమైపోయినా పర్వాలేదని, అంతేనా? మరి దేవునికి మన జీవితాల్లో ఇది నచ్చదు అని తెలుసు కూడా దాన్ని ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకు చేస్తున్నాం? పర్వాలేదు, చులకన చేస్తున్నాం అన్నమాట. ఆయన మనం చులకన పట్టించుకోవట్లేదు. నీ బ్రతుకులో నీ తీరు నచ్చట్లేదని దేవుడు చెప్పిన తర్వాత తన వాక్యం ద్వారా అది మార్చుకోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే నువ్వు దేవుని చులకన చేస్తున్నట్టు లెక్క. ఆయనని అపహాస్యం చేసేవారిని ఆయన క్షమించరు. ఒక ఆజ్ఞ అంటే చెప్పమంటారు, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించి వాడిని రాళ్ళతో కొట్టి చంపమనే ఆజ్ఞ. ఇప్పుడు మనం కూడా ఆయనలో ఉన్నామంటాం, ఆయనకి నచ్చినట్టుగా ఉండం. ఆయనలో ఉన్నామంటాం, ఆయనకు నచ్చినట్టుగా ఉండం. అంటే ఇప్పుడు దేవునికి అసహ్యం అవటం లేదా మనం? ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు చూడగానే యోష్యా యుద్ధరంగంలో కథం తొక్కేవాడిగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేన్ని? బలిపీఠాలు ఎరిచేయడానికి, చూర్ణం చేసేయడానికి. తమది కాని దేశానికి కూడా వెళ్ళిపోయాడు. యోధా ప్రవక్త ఏ దేశంలోని బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? యోధా ప్రవక్త రాజులు 13వ అధ్యాయంలో చూస్తారని కాదు, నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. ఏ దేశంలో ఉన్న బలిపీఠం గురించి ప్రవక్త మాట్లాడాడు? ఇస్రాయేల్ దేశం. మనశ్శీయులు, ఎఫ్రాయిమీయులు, నఫ్తాలీయులు వీళ్ళందరూ ఇస్రాయేలీలు కదా. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోయినా అక్కడ బలిపీఠాలను గురించి భారం కలిగిన వాడై అక్కడికి కూడా వెళ్ళిపోయి వాటిని కూడా విరిచేస్తున్నాడు, వాటిని కూడా పగలగొట్టేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ చెబుతుంది ఏమన్నా తెలుసా? నిర్గమాకాండం 23వ అధ్యాయం నిర్గమాకాండము 23వ అధ్యాయము వచనం, వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి, చూసారా, వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను, నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారం నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను అని మీరు చేయాల్సిన పని ఏంటో చెబుతున్నాడు ఆయన. 32వ వచనం,
నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు. నీ వారి దేవతలను సేవించిన ఎడలాది నీకు ఉరియగును. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకూడనట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. వారు ఏం చేస్తారు? పాపం చేస్తారు, వ్యతిరేకంగా పాపం చేయిస్తారు. ద్వితీయోపదేశకాండ ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం రెండవ వచనం నుంచి, నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీ వారిని హతం చేయాలి, వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో వియ్యం అందకూడదు. వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని మీద రగులుకొని ఆయనను త్వరగా నశింపచేయను. కావున మీరు వారికి చెయ్యవలసినదేమనగా అని వారి బలిపీఠాలను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతాస్తంభం నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను. మీరు సర్వజనుల కంటే విస్తార జనముని కాదు, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని ఏం చేశాడు? రప్పించాడు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? అది విషయం. మీరు ఇప్పుడు ఏం చేయాలి? వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం రెండవ వచనం, మీరు స్వాధీనపరచుకునబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించను ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తుగా పాడు చేయండి. వారి బలిపీఠమును పడద్రోసి, వారి విగ్రహమును పగలగొట్టి, వారి దేవతాస్తంభం అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వారి పేరులు అచ్చట లేకుండా నశింపచేయాలి. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను గురించి చేయకూడదు. మీ దేవుడిని యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామను స్థాపించుకున్నట్టుకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయించుండాలి అన్నాడు. చూడండి, మొత్తానికి ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటా ఈ విషయంలో మోషే గారు రాయించిన ఈ మాటలు ఎవరికి దొరికినాయి? ఇప్పుడు యోషియా గారికి దొరికినాయి. ఆయన చదివి వినిపిస్తుంటే ఆయనకి షాఫాన్ గారు బట్టలు జించుకుంటున్నాడు. అలా ఉందా? మేమందరం ఈ విషయంలో తప్పు చేసేసాం. చూసారా? కానీ దేవుడు ఎన్నో మార్లు మన జీవితాలకి వివరించారు ఈ మాటలు. జాగ్రత్తగా ఉండాలి, నువ్వు భక్తి కలిగి ఉండాలి, నేను నీ భక్తిని పాడు చేసేదని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడేంటి భక్తిని పాడు చేసేదంటే, ఇదిగో ఈ అన్ని జనాంగం వారి వారి వాటిని వీరికి పరిచయం చేసి వీరిని పాపానికి ఇప్పుడు కొల్పి నాశనం చేసేవారు. ఇప్పుడైతే ఒకటి విగ్రహారాధన అయితే రెండు ఈ లోకపు ఆచారాలు, కట్టడలు, వ్యసనాలు, సంతోషాలు, ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉన్న ప్రతి చెడును విడిచిపెట్టాలి, లేకపోతే అది విగ్రహమే మనకి. అనే విషయాలు జాగ్రత్తగా ఉండి నిర్మూలిస్తూ ముందుకు సాగాలి. యోషియా రాజు ఏం చేశాడు మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం
మొదటి నుంచి చూద్దాం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేం పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదావారిని అందరినీ యెరూషలేం కాపురస్తులందరినీ యాజకులను ప్రవక్తలను అలుపులేమి గనులేమి జనులందరినీ పిలుచుకుని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమును దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నింటినీ చదివించాను. రాజు ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా మీకు? యూదా ప్రవక్తి రాజుగారి గురించి మాట్లాడిన తర్వాత రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాస్త్రమును పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధి నిబంధన చేయగ జనులందరూ ఆ నిబంధనకు ఆయన చేసిన నిబంధనకు అందరూ సమ్మతించారు. చూసారా, మీరు దేవుని నమ్ముకున్నారు, మీరు నిబంధన చేసుకున్నారు దేవునితో, మీ ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా నిబంధన? మరి ఇదే రాజుగారు చేస్తే మొత్తం ప్రజలందరూ చేస్తున్నారు. ఏంటంటారు తేడా? ఆయన ప్రవర్తన లాంటి ప్రవర్తన మనకు లేదు అంతే. తర్వాత ఏం జరిగింది చూద్దాం. చూడండి, రాజు బయలుదేవతకు అశారదేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నింటినీ యెహోవా ఆలయం నుండి యువతలకు తీసుకుని రావాలని చెప్పాడండి. బయటికి తీసుకురండి అంటున్నాడు. కిద్రోను పొలంలో కాల్చేశారు, బూడిదను బేతేలు ఊరికి పంపించారు, మరి యూదా పట్టణములందున్న ఉన్నత స్థలంలోను యెరూషలేం చుట్టూనున్న చోట్లలోను ధూపం వేటుకే యూదారాజును నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకు నక్షత్రములకును ధూపం వేయవారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. దినవృత్తాంతాల కన్నా ఈ గ్రంథంలో చాలా చక్కగా ఏమేం చేశాడు అంతా కూడా వివరించింది. ఇక్కడ యెహోవా మందిరమందున్న అశారదేవి ప్రతిమను యెరూషలేం వెలుపులున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుంచేసి ఏమండి కాల్చాడు. ఏమైంది? బూడిదయింది. ఏం చేశాడు? ఎందుకు తొక్కేశాడు? ఎంత చూడండి, ఎంత రోషం కలిగి ఉన్నాడు. అసలు సహించుకోవట్లేదు, సహించుకోవట్లేదు, తొక్కేస్తున్నాడు దాన్ని. మరలా త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లాడు. మరి యెహోవా మందిరం అందున పురుషగాముల ఇండ్లను పడగొట్టించాడు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు. అచ్చట ఆశ్చర్యదేవికి గుళ్ళనళ్ళు స్త్రీలు వాసం చేయుచున్నారు. యూదా పట్టణంలో ఉన్న యాజకులందరినీ అతడు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టాడు. గెబా మొదలుకుని బెహేర్ షభా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలంలో అతడు అపవిత్రపరచి పట్టణంలో ప్రవేశించమని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర నుండి ఉన్నత స్థలంలో పడగొట్టించాడు. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలం మీద నియమిన యాజకులు యెరూషలేము యెహోవా బలిపీఠం నందుకు రాక తమ సహోదరులతో పులుసులేని ఆహారం భక్షిస్తున్నారట. మరియు ఎవడైనను తన కుమారునే కానీ కుమార్తెనే కానీ మొలికినకు అగ్నిగుండం దాటించకుండునట్లు బెనహిన్నోమన లోయలున్న తోఫెతు ఆ ప్రదేశం, తోఫెత్ అంటే పుణ్యక్షేత్రం అండి. వాళ్ళకి ఏంటి అక్కడ, ఏంటి పుణ్యక్షేత్రం అంటే? ఏం లేదు, ఒక అగ్నిగుండం తీసుకోవటం, బిడని తీసుకెళ్ళి దాంట్లో పడేయటం, అది అది పుణ్యక్షేత్రం వాళ్ళకి. దాన్ని ఏం చేశాడట? తోఫెత్తన ప్రదేశం అతడు అపవిత్రం చేశాడట. ఇదిగాక అతడు యోధారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపమును నివసించు పరిచారకుడైన నెత్తల మెల్లకుని యొక్క గది దగ్గర యెహోవామందిరపు ద్వారం అతను తీసివేసి సూర్యదేవుణ్ణి ఆరాధించేవారండి వాళ్ళు. సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చేశాడు. మరి యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైన ఉన్న బలిపీఠములు యెహోవామందిరపు రెండు సార్లు మనస్సే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించాడు. మనస్సే గారు చేసి విడిచిపెట్టిన వాటిని నా చిన్న భిన్నాలు చేసేస్తున్నాడట. ఆ దూరిని కిద్రోను వాగులో పోయించాడు. యెరూషలేం ఎదుట నున్న హేయమును పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతను సిధోనీల విగ్రహమునకును కెమోషను మోయాబీల విగ్రహమునకును మిల్కోమను అమోనీయుల విగ్రహమునకును ఇస్రాయేల్ రాజైన సొలొమోను కట్టించిన, అబ్బా ఎవరి దాకా వెళ్ళిపోయిందండి అది, సొలొమోను కట్టించిన
ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి, అందుకేనండి ముందు లేడు ఎవరు వెనక లేడు అంత గొప్పవాడు. ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అశ్వరదేవి ప్రతిమలను పడగొట్టించి వాటి స్థానములను నరసల్యములతో నింపెను. బేతేలులో ఉన్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇస్రాయేల్ వారు పాపం చేటుకు కారణమైన నెబాతు కుమారుడు యెరుబాము కట్టించిన ఉన్నత స్థలములను బలిపీఠం అతను పడగొట్టించి చెప్పబడిన వాగ్దానం నెరవేరుతుంది అతని జీవితంలో. ఎప్పటికీ ఎప్పటికీ ఎంత ఎంత పని చేశాడు ముందు ఎంత పని చేశాడండి? మనం పుట్టగానే పరలోకం వస్తామని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఏ పని చేయకుండానా? యూదా ప్రవక్త బేతేలులోని బలిపీఠానికి ప్రవచించిన ప్రవచనం ఎప్పటికి నెరవేరింది? అంటే దేవుని చిత్తం మనం మన జీవితాల్లో నెరవేర్చుకోవాలంటే మన బ్రతుకంతా ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఇప్పుడు ఆ బేతేలు బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఇస్రాయేల్ వారు పాపం చెట్టుకు కారుగా నెబాతు కుమారుడిని యెరుబాము కట్టించిన ఉన్నత స్థలమును బలిపీఠమును పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుమగునట్లుగా త్రొక్కించి అశేరదేవి ప్రతిమను కాల్చివేసింది. హోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులు ఉన్న శల్యమును తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చిదని అపవిత్రపరిచాడు. చూసారా, నరశల్యాలను తీసి బలిపీఠాల మీద కాల్చేటంటే అపవిత్రం అయిపోయినాయి, ఇక బలు అర్పించరు వాటి మీద. మనిషి ఎముకలను కాల్చారంటే ఇంకా అర్పించరు. అంటే ఆ మనిషిని దహనం చేయటం అంటే ఆ రాజుల కాలంలో ఏంటది అసహ్యమైంది అన్నమాట. ఏం చేస్తే అంటే పవిత్రం అనుకోండి, ఆ పవిత్రమైన దాని మీద మనిషికి సంబంధించిన ఎముకలను కానీ లేదా మనిషిని కానీ తగలబెట్టారనుకోండి, కదా ఏమైపోయినట్టు అక్కడ మన వాళ్ళందరికీ పుణ్యక్షేత్రాలు అవుతుంటాయి. బైబిల్ చెప్తుంది చూడండి, ప్రజలందరూ ఏదైతే పుణ్యక్షేత్రమని లేకపోతే బలిపీఠమని భావిస్తున్నారో అక్కడ కనుక మనిషి శల్యములను లేదా మనిషిని తగలబెడితే ఇంకా అది పనికిరాదు, అది అపవిత్రమైందన్నమాట కార్యం. బైబిల్ ఎరిగిన వాడు పని చేయలేడు. కల్లోకం ఏమంటుంది? అదే పెద్ద ఘనకార్యం అనుకుంటాం, అది అపవిత్రమైన కార్యం అని బైబిల్ చెప్తుంది చూడండి. అంతటతడు నాకు కనబడుచున్న సమాధి ఎవరిది, మీరు చూశారు ఇందాక అడుగుతున్నాడు, ఈ సమాధి ఎవరిది, ఈ సమాధి ఎవరిది అని అడుగుతాడు ఆయన. ఆయన అడిగినప్పుడు పట్టణ పోరాది యూదా దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠములకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకు అతడు దానిని తప్పించండి, ఎవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను సోమరోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరి ఇస్రాయేల్ రాజులు సోమరోను పట్టణంలో ఏ ఉన్నత స్థలంలో మందిరములను కట్టించి యెహోవా కోపం పుట్టించరు ఆ మందిరములన్నింటినీ యోషియా తీసివేసి తను బేతేలులో చేసిన క్రియలన్నింటి ప్రకారము వాటికి చేశాను. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాచకులందరినీ బలిపీఠం మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేముకు తిరిగి వచ్చెను. ఏం చేశాడో చూసారా? నిబంధన ప్రజలందరితో. ఎంత రోషం పూని చూడండి, పోనీ లాంటిది ఉంచుదాం అనుకోలేదు, అన్నిటినీ కూడా నాశనం చేస్తూ ముందుకు వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, భక్తి కలిగి ఉంటే దేవునికి ఇష్టమే, భక్తిని చెడగొట్టే వాటిని నాశనం చేయటం ఇంకా ఇష్టమని. భూమి మీద ఉన్నవారిలో ఎవరు లేరట, యోబు ఒక్కడేనట, అతని వంటి వారు ఎవరు లేరట, అతడే దేవుని సేవకుడు యథార్థమైనడట. ఎందుకు చెప్పండి? క్వాలిఫికేషన్స్, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, తర్వాత దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, తర్వాత చెడుతనమును. అంటే దేవుని నమ్మటమే కాదు, వినండి మాట, దేవుని నమ్మటమే కాదు చెడును కూడా విడిచిపెట్టి చూడు, చెడును కూడా విడిచిపెట్టి చూడు. దేవునికి ఇష్టం లేనిది నీ జీవితంలో కనబడకుండా చూడు. లేదు, దేవుని నమ్ముకున్నావు, వారం వారం చచ్చుకొస్తున్నావు ఎంత పనున్నా,
ఎంతో దీవెన్ని నెత్తి మీదకి వస్తుందని నేను నోరు నొత్తి బాదుకుని చెప్తున్నాను. నేను వస్తుందమ్మా నీ మీదకి వస్తుంది వస్తుంది అంటున్నాను. ఏమన్నా రావట్లేదని అడుగుతున్నాను నన్ను. ఆకాశవాకుని లిపుతాడని చెప్పాను నేను. ఏంటంటే ఏ పక్కన తెరిచిపోవట్లేదని అడుగుతున్నాను నన్ను. కారణం ఏంటంటారు, అది కూడా విడిచిపెట్టి చూడమ్మా, నీ జీవితం బాగోపోతే అడుగు. నువ్వు చేపట్టాల్సింది చేపట్టడమే కాదు, విడిచిపెట్టాల్సింది కూడా విడిచిపెట్టాలి. ఏమండి ఆదివారమే కాదు ఏ రోజన్నా ప్రార్థన రమ్మన్నా వస్తాం. మీరు మోకాళ్ళ మీద ఎంతసేపు అన్నా ఉండమంటూ ఉంటాను, అంతేగాని నేను విడిచిపెట్టమనవలసిన మాత్రం విడిచిపెట్టమని చెప్పొద్దు అంటారు మీరు. నేను కదా దేవుడు చెప్తున్నాడమ్మా నీతోటి రాత్రి, నీ లోపం అక్కడే ఉందేమో బహుశా. నీ సకలాశీర్వాదాలకు ఆటంకం ఒకటే, విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టలేదు. ఆయనకి నచ్చంది ఏదో నీలో కనబడుతుంది. యోషియా ఎందుకంత గొప్పవాడయ్యాడు, యోబు గారికి ఎందుకంత మంచి సాక్ష్యం వచ్చింది, మన జీవితాలు ఎందుకు ఇలా నాశనం అవుతున్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పాడైపోయిన వారు ఎవరు లేరండి. దేవుణ్ణి నమ్మడం అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనం విసర్జించుటయే. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అది పరిపూర్ణం కాదు. లేకపోతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావు అనే మాట పరిపూర్ణం ఎప్పుడవుతుందో తెలుసా మీకు? చెడుతనం విసర్జించినప్పుడు. లేకపోతే సగం సగం భక్తి, సగం సగం భక్తి అంతే. దేవునికి ఇష్టం లేని నీలో ఉందంటే నువ్వు పూర్తిగా ఇంకా దేవునికి నచ్చలేదు, ఇంకా పూర్తిగా నువ్వు దేవునికి నచ్చలేదు. పూర్తిగా నచ్చిన వాళ్ళు ఎదురేస్తాను ఇప్పుడు పూర్తిగా. అసలు ఏ పూట మీరు సన్నిధికి మానరు, అంత మంచోళ్ళు ప్రార్థన చేశారంటే గంటలు గంటలు గడిచిపోతుంటాయి. ఏదో అందరినీ కూర్చోబెట్టి ఎక్కడ చేస్తున్నాం కానీ మీరు ప్రతిరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసుకుంటారు ఇంటి దగ్గర కదండి. ఉపవాసాలు, కన్నీళ్ళు, చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేదు, ఇందాక ఎవరు ఇస్తారు, ఆవలించినట్టున్నారు ఇస్తారు అనుకున్నాను నేను. ఏ ఎందుకని దేవుని మనసు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే దేవునికి యథార్థవంతులుగా మనం కొనసాగలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని ఏదో మనలో ఉంది. ఇంత గొప్పవాడు అవడానికి నేను కారణం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏ కళ్ళుతోటి మనోనేత్రాలను వెలిగించుకోమని వాకింగ్ చెబుతుంటే ఉన్న నేత్రాలను మూసుకుంటున్నారు, నేను ఏం చేయను. బాగా వినండి, బాగా మనం ఈయన చరిత్రను పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథం ఈయనకు దొరికిందో అప్పుడు ఈయనకి మించిన వారు లేనట్టుగా మారిపోయిన ఆ మాటలు విన్నాడు, దాని ప్రకారం చేశాడు. ఆయన గొప్పవాడైపోయాడు. ఎందుకు గొప్పవాడంటే అంత ఆతురత, అంత ఆసక్తి కలిగి ఈయన దేశమే కాదు చుట్టుపక్కల ఉన్నట్లు కూడా బాగు చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే దేవునికి ఇది ఇష్టం లేదు అది తెలిసిపోయింది ఆయనకి, ఆసక్తి కలిగి వెళ్ళిపోయాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథం ఈయన దొరకటమే ఈయనకి ప్లస్ అన్నమాట. మీకు అర్థమైందా అమ్మా? అర్థమైందా? అర్థమైందా అన్నా కూడా ఇలాగని అంటలేదు, అంటున్నారు ఏంటో. మీకు గుడ్ న్యూస్ చెప్తాను చూడండి, మీ నిద్ర ఎగిరిపోద్ది. మనకు సూర్యుడు ఉదయించేదాకా ఉంటుంది ఈరోజు. ఏంటి? సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన. మళ్ళీ లేపు పాట పాడతామండి. అదే అండి, నేను ఉన్నాను కదా మీకు ఎందుకు. అసలు నన్ను దేవుడు ఎందుకు పెట్టాడంటే సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థనలు వాకింగ్ చెప్పడం తర్వాత సంగతి, నిద్రపోకుండా చూసుకుని ఆయన అని పెట్టాడు నన్ను. అదండి, మీరు నిద్రపోతే నిద్రపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. చూడండి,
ఈ ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన తర్వాత ఈయన దేవుడు అనుకున్నట్టుగా మారిపోయాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరకటమే ఈయన జీవితానికి గొప్ప విషయం. ఎందుకు దొరికిందంటారు? ఏం లేదు, డౌట్ ఏంటంటే అదే దేవాలయం ఈయన తండ్రి కాలంలో కూడా ఉంది, తర్వాత తాతగారి కాలంలో ఉంది, రెహబాం గారి కాలం నుంచి వచ్చిన రాజులందరి కాలంలో ఉంది, కానీ ఎవరికి దొరకలేదు. విషయం అది ఎవరు దొరికింది, ఎందుకు దొరికింది? దొరికిన తర్వాత గొప్పడైపోయాడు. దొరకడానికి కూడా ఇతను అర్హత ఉంది తెలుసా మీకు. దేవుని విషయంలో ఇది తప్పు అని మీకు ఏదైనా విషయం తెలిసినప్పుడు దాని జోలికి మరల మీరు వెళ్ళకూడదు. ఇంకా అది గుర్తుంచుకోండి, దాని జోలికి మరల మీరు వెళ్ళకూడదు. అక్కడ నువ్వు నచ్చుతావు దేవునికి, ఆహా అంటే నేను చెప్పబట్టే కదా దీన్ని విడిచిపెట్టేశాడు, నేను చెప్పబట్టే కదా దీన్ని విడిచిపెట్టేశాడు ఆయన అని నీ విషయంలో నీ కన్నతండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి నీకు మరింత మార్గాన్ని సరళం చేస్తుంటాడు. ఆయన ఆయనలో ఉంది గొప్పతనం అంతా, మీలో నాలో ఏమి లేదు, మన నిమిత్త మాత్రులమే. ఆసక్తి కలిగి వెతకాయన్ని ఇంతటి కంటే గొప్ప స్థితికి నిన్ను నడిపించడానికి ఆయన మార్గం సరళం చేస్తారు. యోషియా చేసింది అదే, అందుకని అంత గొప్పగా ఎదగలిగాడు దేవుణ్ణి. ఇంత ఆసక్తి కలిగి చేశాడు ఈ కార్యం అంతా. దేవునికి నచ్చేసాడండి ఆయన, ఆయనకి నచ్చే విధంగా మనం ఉండాలి. భూమి మీద మన బ్రతుకు ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు పుట్టినరోజు వచ్చేస్తుంది మనకి, క్రిస్మస్. దూత ఏం చెప్తా చెప్పండి, ఒక చిన్న మాట దూత గొల్లలతో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద ఎవరికట, మళ్ళీ అడుగుతున్నాను, ఎవరికి సమాధానం అట? ఆయనకి ఇష్టలైతే సమాధానం మన బ్రతుక్కి. యోషియా ఇష్టడయ్యాడు, ఆయన మాట ప్రకారం జీవించడానికి పూనుకునేవాడు ఎవడైనా ఉంటే అతడు ఆయనకి ఇష్టడవుతాడు. ఇప్పటి వరకు నీలో ఉన్న బలహీనత ఏంటి, దాన్ని ఇప్పుడు విడిచిపెట్టి చూడు, రేపటి నుంచి నీ జీవితం ఆయన చిత్తానుసారంగా మారిపోతుంటుంది. మనం విడిచిపెట్టం వెనక్కి ముందుకి, ఒక వారం విడిచిపెడితే మళ్ళీ వారం మొదలెడుతుంటాం, అలా ఉండకూడదు. గ్రహించని మనసు, నువ్వు జీవము గల దేవుని నమ్ముకున్నావు తల్లి, ఆయన నేను ప్రార్థన ఆలకించే దేవుడు, నేను రక్షించే దేవుడు. ఆయన రక్షింపనేరకుండా ఉండినట్లు ఆయన హస్తం కురచ కాదు, విననేరకుండినట్లు మంచి పాట ఉంటుంది, రక్షింపనేరక ఉండునా నిన్ను రక్షించే రక్షకుండెగా, విననేరకుండా ఉండునా యేసు ప్రార్థనాలకించేవాడెగా. ఆయన రక్షించే దేవుడు, నేను మనవి ఆలకించే దేవుడు. యోషియా జీవితంలో అదే జరిగింది. ఇదొక ఘట్టం అయితే ఇక చివరి భాగానికి వెళదాం, మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నిలబడండి, పాట పాడదామంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఆలోచిద్దాం. ఏం చేశాడు ఈయనంటే నిబంధన చేశాడు. నెంబర్ వన్ సేవ చేశాడు, ఆ తర్వాత అసహ్యమైన వాటిని తీసేశాడు, మందిరాన్ని బాగు చేశాడు, దేవుని యొక్క విచారణ చేశాడు, దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు, నిబంధన చేస్తున్నాడు. నిబంధన ప్రజలతో, నేను ఇలా ఉంటాను మీరు కూడా అలా ఉండాలి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేద్దాం, నిబంధన. తర్వాత చేసిన పనేంటి చెప్పమంటారా? దేవుడు ఏం చేయమన్నారో మరల ప్రజలందరిని తన వారిని చేయటానికి అది చేశాడు ఆయన. అదే పస్కా విందు. ఏంటది పస్కా? ఒకనాడు మోషే గారు ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజల మధ్య జరిగించిన కార్యం అది.
యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఏడాది గొర్రెపిల్లను బలిచ్చి ఆ రక్తాన్ని గడప కమ్ములకు పూసి మరణం నుంచి తప్పించబడి విడుదల పొంది ఆ దేశం నుంచి వచ్చేసారు. ప్రజలందరూ అందరిని పాప బంధకాల నుంచి విడిపించడానికి కూడా ఇప్పుడు కూడా జరగాల్సింది ఏంటో తెలుసా? పస్కా. ఏం జరగాలి? పస్కా. మీలో ఎవరైనా ఒకవేళ ప్రభు బలలో పాల్గొలేకపోతున్న వాళ్ళు ఉన్నారంటే మీకు ఒక విషయం తెలియాలి, అంటే మీరు మీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారని అర్థం. శక్తి రాదిక మీకు, అది మీ బలహీనత ఏంటి? ఆ బలహీనత మిమ్మల్ని విడిచిపోదు, ఎందుకంటే పాప బంధకాలను తెంచి పవిత్రమైన స్థితిలో మనల్ని నిలబెట్టేదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తము. మనల్ని మనం వివేచించుకుంటూ దానిలో చేయివేస్తాం కదా, అది పస్కా. ఆ పస్కానే మరలా యోషియా గారు ప్రారంభిస్తాడు. అంటే దేవుని ప్రజలైన వారు మరలా పడిపోకుండా ఉండడానికి ఈ పస్కా అవసరం. మీరున్నారు దేవుని బిడ్డలుగా, మీరు పడిపోకుండా ఉండాలి, మీకు ఇది అవసరం, ఆయన బలం అవసరం. అపవాది మీ మీద దాడి చేయకుండా ఉండాలి అంటే మీరు ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి, ఆయన రక్త మాంసాల్లో పాలివారవ్వాలి. అది మిస్ అవ్వకూడదు. మీరు అది మిస్ అవుతున్నారంటే సోదరులో పడతారని అర్థం. ఎన్నిసార్లు మిస్ అయితే అంత బలహీనలు అవుతుంటారు, ఎందుకంటే ఎదగలేం కదా, ఆ లోటు వెనక లాగుతూనే ఉంటుంది మనల్ని. కానీ చాలామందికి ఇదంటే లెక్క ఉండదు, పర్వాలేదులేండి కోరమే కదా తీసుకోకపోయినా. ఎవరు చెప్పారు? బైబిల్లో లేదు. మరి నేను స్థిరపరిచేది అది, స్థిరపరిచేది అది. ఆ స్థిరపరిచే దాని విషయంలో యోషియా మరల ప్రజలందరినీ రేపుతున్నాడు. ఆయన ఏం చేసేటట్టు ఆయన చివరిగా పస్కా ఎంత గొప్పగా చేస్తాడో తెలుసండి. చూద్దాం చివరిగా అన్నాను కదా, ఇప్పటికైనా మీరు మరి జాగ్రత్త వినాలి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 35వ అధ్యాయానికి వెళ్ళిపోదాం ప్రేమ వల్ల. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలుకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞయించను. పరిశుద్ధమైన మందసమును మీరక మీ భుజముల మీద మొయక ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో దానిని ఉంచండి. మీ దేవుడిని యెహోవాకును ఆయన జనులను ఇశ్రాయేలులకును సేవ జరిగించండి. ఇశ్రాయేలు రాజైన దావీదు వ్రాసిచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసిచ్చిన క్రమము చొప్పునను మేము మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకొనుడి. జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములకు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. చూడండి, ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దాన్ని మీ సహోదరుల కొరకు సిద్ధపరచండి అని చెప్పాడండి. అంతేకాదు, మరి ప్రజలందరూ ఇప్పుడు పస్కా బలి పశువును వధించాలి అని చెబుతుంటే అందరికీ పశువులు ఎక్కడే? ఇప్పుడు ఆయన చేస్తున్న పని చూడండి. మరి యోషియా తన సొంత మందలో ఏంటంటే 30,000 గొర్రె పిల్లలు, మేక పిల్లలు, 3,000 కోడెలు. కోడెలు అంటే గుడ్లు పెట్టే కోడెలు కాదు, కోడె దూడలు, ఎద్దులు. అక్కడనున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చాను అతని అధిపతులను. జనులకును యాజకులకును లేవీలకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కియా, జకర్యా, ఎహియేలు పస్కా పశువులుగా
యాజకులకు 2600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. చూడండి, ఇదంతా కూడా మనం జాగ్రత్తగా చదివితే పస్క చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రేమైన వారలారా, 12వ వచనం, మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకుని వారు ఎడ్లను కూడా ఆ ప్రకారంగానే, మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం అంటే మరలా చూడండి, అంతటి వైభవాన్ని తీసుకొచ్చాడు ఆయన. తర్వాత మధ్య మధ్యలో చాలామంది పస్కాలు చేశారు, కానీ ఇంతగా ప్రజలకు తమ పశువుల నుంచి చేయించిన వారు ఎవరు లేరు. అంత గొప్పగా 30,000 గొర్రె పిల్లలట, మేక పిల్లలట, 3,000 కోడిలట సొంత మందలో ఇచ్చేసాడండి ఆయన. చూడండి 16వ వచనం, ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి, మంచి మాట, యెహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగించను. ఏమీ లోపం లేకుండా సేవ జరిగించను, ఏమీ లోపం లేదట, ఏ లోటు లేకుండా జరిగిందట సేవ. చూసారా, అక్కడనున్న ఇశ్రాయేలులు ఆ కాలం ముందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినాలు ఆచరించిరి. ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకుని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరను యెరూషలేం కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి ఎందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ ఏలుబడి ఎందు 18వ సంవత్సరం అంటే 18+8, ఇతని వయసు ఎంత చెప్పండి ఇప్పుడు, 26 సంవత్సరాలు, అంతే కదా, 26 సంవత్సరాలు అంటే మనకంటే బాగా చిన్నాడు తెలుసా మీకు. ఆ వయసులో దేవుని కార్యాలను జరిగించడం మొదలుపెట్టాడు. 8 ఏళ్లకే దేవుణ్ణి ఆరాధించాడు, 12 ఏళ్లకే దేవునికి ఇష్టం లేని వాటిని తీసేయటం మొదలెట్టాడు, 18 ఏళ్లకే యెహోవా మందిరాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడు, తర్వాత మిగతా దేశాలను కూడా బాగు చేయటం మొదలుపెట్టాడు. 26 ఏళ్లకే పస్కా బలి పశువును, ఆ పస్కా బలిని జరిగించాడు. ఒక యాజకులు చేయాల్సిన పనిని కూడా తన చేతుల మీదుగా యాజకులకు బాధ్యతలు అప్పగించి చేయిస్తున్నాడు. చెప్పుకోదగిన రాజు, గొప్ప రాజు. ఏంటి అతని జీవితంలో గొప్పతనం? దేవుని హత్తుకుని ఉండడమే. ఏమైంది అసలు ఇంత గొప్ప స్థితిని పొందడానికి కారణం ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకునో. ఇతడు చేసిన పని ఏంటంటే చెప్పండి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవగానే ఏం చేశాడు, ఈయన బట్టలు చించుకుని వణికిపోయాడు. ప్రేమైన వారలారా, వణికిపోయాడు. అతన్ని దేవుడు దృష్టించాడు. మీకు దేవుని మాట అంటే ఎంత విలువ ఉంది, దాన్ని బట్టి దేవుడు దృష్టిస్తాడు. వినేసం అయిపోయింది అనుకున్నాం అనుకోండి, ఎలా వస్తుంది మనకి దీవెన? ఎలా మనం మార్పు చెందగలం? 8 ఏళ్ల వయసులో నుంచే యోషియా గారికి సాధ్యమైతే ఈ వయసులో మనకు సాధ్యం కదా. బాగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది దేవునిది, ఇది కాదని 8 ఏళ్ల వయసుకే తెలిసింది ఆయనకి. మన పిల్లలు దేవుళ్ళు ఎదుగుతారు, దేవుళ్ళో ఉంటారు, అవసరమైతే మెసేజ్లు చెప్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. పొరపాటున చెయ్యి వదిలేశారంటే అక్కడికి వెళ్ళిపోతారు. 7 ఏళ్ళు ఊరేగింపుకి వెళ్ళాడండి, ఊరేగింపుకి వెళ్ళాడు. మనకు బుర్ర తక్కువయ్యి చూడండి, దొరికిందట పొలంలో. చూశారు కదా మొదట ప్రతి ఏం చేసాడు, పట్టికి లగ్నం పడేసాడు. అసహించుకోవడం నేర్పించండి పిల్లలకి.
దేవుణ్ణి ప్రేమించటంలో అది ఒక భాగం. దేవుని ప్రేమించటంలో అది ఒక మంచిని ప్రేమించేవాడు చెడును అసహించుకుంటాడు. అది మంచిని ప్రేమించేవాడు లక్షణం. అది ఆ లక్షణాలు ఉన్న మనవాళ్ళ దగ్గర ఎలాగైనా పర్వాలేదు. ఎలాగైనా ఎలాగైనా పర్వాలేదా? నీకు పర్వాలేదేమో, దేవునికి అక్కర్లేదు. దేవునికి అక్కర్లేదు. ఒక్కటే విధానం ఉందని చెప్పి చచ్చిపోయాడు తాతగారు. ఒక్కటే విధానం ఉంది, ఆ ఒక్క పద్ధతిని అనుసరించాలన్నాడు. ఆ ఒక్క పద్ధతిని అనుసరించాడు. మరి మన బిడ్డలకి ఏం నేర్పుతున్నాం? ఎన్ని పద్ధతులు నేర్పుతున్నాం? ఆలోచించండి. మీరు నేర్పితేనే నేర్చుకుంటారు. యోషియా గారి జీవితంలో కీలకమైన పాత్ర మనస్సే గారు. తండ్రి ఆమోను ఏం తెలియదు, అటు ఇటు ఉన్నాడు ఆయన. మనస్సే 6 సంవత్సరాల వయసు వరకు యోషియా గారికి అతడు బతుకున్నాడు అంతే. 6 సంవత్సరాల ఈ బిడ్డకే అన్నీ జాగ్రత్తగా దేవుని గురించి చెప్పటం మొదలెట్టాడు. మనమేమంటాం, 10 ఏళ్ళు వచ్చినా సరే ఏమంటాం, చిన్నోడు కదండి, తర్వాత నేర్చుకుంటాడండి. 6 ఏళ్ళు ఉగ్గుపాలతో నేర్పిన భక్తిని తర్వాత చూడండి, చచ్చేదాకా విడిచిపెట్టలేదు ఆయన. నమ్మకం అనేది ఎప్పుడు పుడద్దో తెలుసా మీకు? నమ్మకం. యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాన్ని దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఏమంటాడంటే, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయించున్నప్పుడే నాకు నమ్మకాన్ని పుట్టించామంటాడు ఆయన. ఎప్పుడంటే నమ్మకం ఎప్పుడు వస్తుందో చెప్పండి. దేవుడు అంటే సమయల్ గారికి ఎప్పుడు వచ్చింది? అప్పుడే, తల్లి దగ్గర ఉన్నప్పుడే. ఎంత జాగ్రత్త తీసుకోవాలండి. నువ్వు నీ బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకోవటం లేదంటే వాడిని దెయ్యానికి అప్పగిస్తానని అర్థం చేసుకో అంతే. ఏమక్కర్లేదు, వీడు దేవునికి ఉపయోగపడ్డో అని నువ్వు ఫిక్స్ అయిపో అంతే. ఎంత జాగ్రత్త ఉండాలండి. యోషియా తన భక్తి చూడండి ఎలా ఉంది. సమూయేలు గారి మొదలుకొని ఎవరు జిల్లదట ఫస్ట్కి అంత గొప్పగా చేశాడు. దాని విలువేంటో తెలిసింది అతనికి. ఇది జరిగిస్తే తప్ప ఈ ప్రజలు నిలబడరు, మరల పడిపోతారు, లేకపోతే నిలబడరు. మనం కూడా అంతే. నువ్వు బల్లకు దూరం అవుతున్నావు అంటే అర్థమేంటో తెలుసా? పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీకైనా జ్ఞాపకాలు వస్తుంటాయి నువ్వు బల్లలో చేయి వేసినప్పుడు. భయం కలుగుతుంటుంది, జాగ్రత్తగా ఉంటావు. అది బలది. ఏమనుకున్నావు? అది బలది. ఆ బలిలోనికి నువ్వు వస్తున్నావు. కొన్ని విషయాలు చెప్తాను చూడండి. యోషియా గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 7 సంగతులు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 1, ప్రవర్తన సరి చేసుకున్నాడు ఆయన. ఏం చేసుకున్నాడు? రాసుకోండి, రిఫరెన్స్లు తర్వాత చదువుకుందరు కానీ. Chapter 34:2 తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? బలిపీఠాలను విరగొట్టాడు ఆయన. Chapter 34:3-4 తర్వాత ఏం చేసిన పని? మందిరాన్ని బాగు చేశాడు ఆయన. 34:8 దేవుని యొద్ద విచారించాడు ఆయన. బాధపడి బట్టలు చించుకుని దేవుని యొద్ద విచారించాడు ఆయన. 34:21 తర్వాత నిబంధన చేసుకున్నాడు ప్రజలందరితో కలిసి. అదే 34:31 ఇది 6వది. ఇక 7వది, ఘనముగా పస్కాను జరిగించాడు ప్రజల మధ్య.
పస్కాను జరిగించాడు. 35వ అధ్యాయము అధ్యాయం అంతా అదే ఉంటుంది, కానీ ముఖ్యంగా 18-19 అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి. వరుసగా ప్రవర్తన సరి చేసుకోవాలి, నెంబర్ వన్. తర్వాత దేవునికి విరోధమైన దాన్ని విరగొట్టాలి. తర్వాత దేవుని మందిరాన్ని, దేవుని మందిరం అంటే పాత నిబంధనలు ఒకటే, కొత్త నిబంధనలు రెండు. రెండోది ఏంటి? దేవుని మందిరం పాత నిబంధనలు ఒకటే, కొత్త నిబంధనలు రెండు మందిరాలు ఉన్నాయి. ఏమేంటి? ఒకటిది దీని బాక్కి, అంటే అనేక మందిని చేర్చడానికి దీని విషయం ఆలోచించాలి. రెండు, నువ్వు దేవుని మందిరం. ఎవరు? నువ్వే దేవుని మందిరం. ఇప్పుడు కొత్త నిబంధన మందిరం మనం అని చెప్పొచ్చు నేను ఈ పదం, కానీ విషయం ఏంటంటే మనం అన్నాం అనుకుని ఇక్కడ రావడం అని ఎత్తరేక మనం అన్నారు కదా, మీ ఎక్కడున్న దేవుని మందిరమేనండి. ఆ మందిరం బాగుండాలంటే ఈ మందిరంలో ఉండాలి నువ్వు, అది విషయం. అంటే నీకున్న బలహీనతలని విడిచిపెట్టి నువ్వు బాగుపడాలి. రెండు, మందిరంలో లోటుపాటును కూడా నువ్వు తీర్చాలి. ఇది మందిరం బాగు చేయటం. తర్వాత విచారణ చేయటం. ఏ విధంగా చేయాలి? నీ హృదయాన్ని చింపుకోవాలి ఆయన మాటలను బట్టి. ఏ విషయంలో ఆయన మాట్లాడినా సరే దాన్ని జరిగించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. విచారణ చేయటం. తర్వాత నిబంధన చేసుకోవాలి. నీకు వినబడుతున్న మాటను బట్టి దేవుడు ఏమంటారో తెలుసా? నీకు ఒక వాక్యం వినబడుతుందంటే నువ్వు నాకు ఇలా కావాలి అని అడుగుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఎప్పుడు మీరు దేవుని మాట్లాడినా దాని అర్థం ఏంటంటే నా బిడ్డ నువ్వు నాకు ఇలా కావాలి అని చెప్పుకుంటాడు ఆయన. ఆ విషయంలో మీరు నిబంధన చేసుకోవాలి. యోషియా గారు నిబంధన చేశాడు, ప్రజలందరి విషయంలో కూడా, తన విషయంలో కూడా. అలాంటి నిబంధన కలిగి ఉండాలి. ఒకటి, మనం ఎలా కావాలో దేవునికి అది నిబంధన. రెండు, అనేక మంది దేవుని చెంతకు రావడానికి మనం చేయాల్సిన నిబంధన. ఈ నిబంధన మనం చేసుకోవాలి. ఒకటి మన నిమిత్తం, రెండు ప్రజల నిమిత్తం. ఒకటి యోషియా గారి నిమిత్తం, రెండు ప్రజల నిమిత్తం. అలా మనం కూడా. చివరిది పస్కా, పస్కా బలి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, ప్రభు రక్త మాంసాలను క్రమం తప్పకుండా పాల్గొనాలి వివేచనతో. అది రెండు, నీవే ఆ పస్కా బలి పశువు కావాలి. పౌలు గారు ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు వారిని వధింపబడిన గొర్రెపిల్లగా అభివర్ణిస్తూనే, మేము దినదినము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమై ఉన్నామంటాడు ఆయన. సరే, అలాగే మనం కూడా ఈ పస్కాలో పాలు పొందుతున్న మనం ఆ బలి పశువు ప్రభువుని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ బలికి పశువుగా మనం కూడా మార్పు చెందాలని అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తానికి చివరికి మరణానికి కూడా తలంచేటండి ఆయన. ఆ దోషం యోధాను పట్టి పీడిస్తున్నప్పుడు మరణాన్ని తప్పించడానికో లేకపోతే నాకు విజయం ఇవ్వమని అడగొచ్చు, ఏం అడగలేదు ఆయన, సరెండర్ అయిపోయాడు అంతే. మరి మనం ఇంకా ఏవో ఆశలు, దేవుని కొరకు ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు. యోషియా నేర్పుతున్న పాఠం ఇది. దేవుడు దృష్టించిన దీనుడు ఎవరు చెప్పండి? ఎవరండి దేవుడు దృష్టించిన దీనుడు ఎవరు? ఆయన దృష్టించేదే ఎవడు దీనుడై? తర్వాత నలిగిన హృదయం గలవాడై, నా మాట విని వణుకుచుండున వాణ్ణి నేను. ఎవరు అతను అని అడుగుతున్నాను నేను. మరి చెప్పరేంటి? యోషియా. ఎవరమ్మ అతను? మంచి ఆన్సర్ ఇచ్చారు, మార్కులని మీకే. ఇంటికి వెళ్ళిపోదామా? ఆ స్థితిలో ఎవరు ఉండాలి? ఎందుకు ఆ మాటలు మనకు వివరిస్తున్నాడు దేవుడు? మనం కావాలి. మనం ఎలా కావాలి చెప్పండి చివరిగా? మనము దీనులై నలిగిన హృదయము గలవారమై ఆయన మాట విని వణుకుచుంటే
ఆయన మనల్ని దృష్టిస్తాడు. నేర్చుకున్నారా? రేపొద్దున అప్పచెప్పాలి మీరు అందరు నాకు. మనము దీనులై నలిగిన హృదయము గలవారమై ఆయన మాట విని వణుకుచుండాలి. మనం ఎలా ఉండాలి? నెంబర్ వన్, దీనులై. యేసుక్రీస్తు వారు దీనుడండి. నలిగిన హృదయం గలవారమై ఉండాలి. నలిగిన హృదయం ఎప్పుడుంటే చెప్పండి. మన సొంత అభిప్రాయం చోటు చేసుకున్నప్పుడు మన హృదయం నలుగుతూనే ఉంటుంది. శ్రమ వచ్చింది, ఆయన చిత్తం, ఏదో చేయాలి ఆయన చిత్తం. ఈ లోపల శ్రమలు వచ్చేస్తుంటాయి, మనకు బాధ వచ్చేస్తుంటుంది. నలిగిన హృదయం వణుకుచుండాలి ఆయన మాట విని. దేవుని మాటలంటే మనకు వణుకుందా? దేవుని మాట విలువ ఉందా? బైబిల్ చదివేటప్పుడు చూడండి, మంచి మంచి మాటలు కోట్ చేసుకుంటుంటాం. కోట్ చేసుకున్న మాటల్లో మాట చెప్పండి. ఆయన వాక్యము మనల్ని బ్రతికించుచున్నది కదండి. నా బాధలలో అదే అది నాకు అబ్బా అది నెమ్మదిస్తుందని మనం ఉపయోగించుకుంటున్నాం తప్ప వనకట్లేదు. మనం వింటలేదు సరిగా. యోషియా జీవితం మనకు నేర్పుతున్న 7 పాఠాలు. నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో సేవించు. దేవునికి విరోధమైన నీ జీవితంలో నుంచి నరికిపడేయి. నీ మందిరాన్ని బాగు చేయి. ఏ సందర్భమైన యుద్ధ విచారణ చేయి. నీ హృదయాన్ని చింపుకో, తగ్గి ఉండు దేవుని దగ్గర. విచారణ చేయి, విచారణ చేయి. తర్వాత పాయింట్, దేవుడు చెప్పండి, మీరు నాకంటే పెద్ద మెసెంజర్లు. మీరు కళ్ళు తెరిచి నిద్రపోతున్నారేమో డౌట్ నాకు మీ మీద. అంతేనా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నారు. దేవుని యొక్క విచారణ చేయటం, ఇది 5వ విషయం. 6, నిబంధన. ఏంటమ్మా? దేవునితో నిబంధన. మీకు సంగతి చెప్పేసిన తర్వాత ముగిద్దాం అనుకుంటున్నాను, అందుకే చెప్పట్లేదు, ముగించట్లేదు. చెప్పానా? ఇప్పుడు మీరు విన్న సంగతులన్నిటిని బట్టి మీరు కూడా తీర్మానం చేసుకుంటూనే వెళ్తారు ఇక్కడి నుంచి. మీకు అర్థమైందమ్మా? దేవుణ్ణి ఎలా సేవించాలి? ఈ ఒక్క మాట మనకు తెల్లారిపోతే చెప్తారు మీరు. ఎందుకంటే ఒకరు మొదలెట్టారు, ఇంకొకరు ఇంకోసారి మొదలెట్టారు. అలా కాదు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో సేవించాలా? నేను అడుగుతాను, మీరు చెప్పాలి ఆన్సర్లు. నెంబర్ వన్ ఏం చేయాలమ్మా? మనం దేవుని సేవించాలి. తర్వాత మీరు వెళ్ళరు, మిమ్మల్ని పంపను కదా నేను. అసలు మన ఉపవాసం అలా కొనసాగుతూనే ఉంటుంది. పెద్ద నాన్నగారు నిలబెడతాను అక్కడ మీ అందరికన్నా. చూడండి, జాగ్రత్తగా ఉండండి. 7 సంగతులు బాగా గుర్తుంచుకోండి. అది మన జీవితానికి అవసరమైంది. 6 వచ్చినాయండి, 6 వచ్చినాయి అమ్మా, 7 రాలేదు మీకు. అయ్యో, ఎక్కడ మిస్ అయ్యారు? ఆయన గ్రంథాన్ని బట్టి బట్టలు చించుకున్నాడు కదమ్మా ఆయన, అది కూడా మనం రాసుకోవాలి. తగ్గించుకున్నట్టు రాసుకోండి. ఆయన మాట విని వణకటం అన్నాం కదా, అదే పాయింట్ తగ్గించుకోవటం. ఓకే, అది ఎన్నో పాయింట్ అనుకుంటే 4 అది అమ్మా. మనం ఎక్కడ రాసినా పర్వాలేదు, అని రాసుకోండి. చెప్పండి ఒకసారి, ప్రవర్తన సరి చేసుకోవాలి. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలి? 2, ఎక్కడన్నా విరగొట్టారు కనుక మన జీవితాల గురించి సంబంధించింది. అలాగే మన జీవితంలో ప్రవేశించకూడదు అది, ఏదైనా సరే
అది ప్రతిమైనా, అది ఇంకేదైనా సరే మన జీవితాల్లో ప్రవేశించకూడదు. అలాగే మన జీవితంలో ఏమైనా చెడు ఉంటే తీసేసుకోవాలి. తర్వాత మందిరాన్ని బాగు చేయటం, ఆ తర్వాత ఆయన మాట విని వణకటం, ఆయన మాటకి విధేయత చూపటం, తగ్గించుకోవటం. తర్వాత దేవుని యొక్క విచారణ చేయటం నేర్చుకోవాలి, ఆయనతో నిబంధన చేయటం నేర్చుకోవాలి. పస్కాలో మన బ్రతుకులను దిద్దుకోవాలి. 7 సంగతులు మన జీవితంలో జరిగి తీరాలి. ఇది యోషియా గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటున్న పాఠం. అందాం అలాగా. ఆయన జీవితం చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంటుందండి. తండ్రి సరిగా లేడు, తాత చివరిలో మారాడు, అయినా సరే చూడండి ఎంత గొప్ప జీవితాన్ని జీవించగలిగాడండి. మనకు మన దేవుడే తోడు. తాత చచ్చిపోతూ మాట్లాడు, నువ్వు ఒంటరివి కాదు, యెహోవా నీకు తోడు. ఈరోజు కూడా ఇక్కడున్న ఈ సన్నిధిలో గడుపుతున్న మీ అందరితో కూడా అదే చెప్తున్నాను నేను, మీరు ఒంటరి కారు, దేవుడే మీకు తోడు. ఆయన మిమ్మల్ని విడుగడు, ఎడబాయడు, మీ చేపట్టు నడిపిస్తాడు. ఆయన కొరకు యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు ప్రయత్నించండి అంతే. మీకు తెలిసినంతలో, ఇప్పుడు నేర్చుకున్నంతలో మీరు జాగ్రత్తగా పాటించండి, మిగతా విషయాలను నేర్పుతాడు ఆయన. ఇంకా ఉన్నతమైన స్థితికైనా నడిపిస్తాడు. అంటే కృపాభాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించి తన చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లుగా మనల్ని తన కృపతో ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుందాం.